हेलो अंडी अंदर की नमस्कार अंड वेलकम बैक टू आवर चैनल स्मार्ट सरला इवालिटी वीडियो लो अद्भुतम होम मेड हर्बल एयर आयल चूपिंचबोतुन्नानंडी नेनैते ई एयर आयल नी 3 इयर्स नुंची यूज चेस्तुन्नानु ई हेयर आयल यूज चेयडम वल्ल नाकु चाला मंची रिजल्ट्स वच्चिंदंडी अंदुके मीतो शेर चेसुकोवालनुकुंटुन्नानु वीडियोलोकि वेल्ले मुंदु यास यूजुअल गा मन ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నా రెగ్యులర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి నోటిఫికేషన్స్ ద్వారా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు చూడగలరు హోమ్ మేడ్ ఏరాలికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఆలివీరా 2 లీఫ్స్ తీసుకున్నానండి అలాగే 1/2 కప్ మెంతులు అలాగే పచ్చి కరివేపాకు కొద్దిగా తర్వాత డ్రై అయిన కరివేపాకు అలాగే డ్రై చేసి పెట్టుకున్న హైబిస్కస్ ఫ్లవర్స్ గరిక హైబిస్కస్ ఫ్లవర్స్ అండ్ హోమ్ మేడ్ కోకోనట్ ఆయిల్ 1 కప్ తర్వాత హైబిస్కస్ లీవ్స్ తీసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న హెయిర్ ఆయిల్ నేను ఆల్్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఎవరీ 3 మంత్స్ వన్స్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇక్కడ ఈ హెయిర్ ఆయిల్ మీతో షేర్ చేసుకోవడం కోసం కొద్ది క్వాంటిటీలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ప్రిపరేషన్ లోకి వెళ్ళే ముందు ఇంగ్రీడియెంట్స్ గురించి తెలుసుకుందాం మనకి ఇంగ్రీడియెంట్స్ అనేవి ఈజీగా అవైలబుల్ లో ఉంటాయండి ఈ ఇంగ్రీడియెంట్స్ వాడడం వల్ల మెయిన్ గా డాండ్రఫ్ కంట్రోల్ అయ్యి హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుందండి అలాగే హెల్తీ హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది प्रिपरेशन लेक वेल्दाम मुंदुगा गरिकनी अलागे आलुविरानी इला कट चेसि पेट्टुकोवाली मुंदुगा स्टव वेलिगिंची स्टव पै कड़ाई पेट्टुकोनी कड़ाई वेडेक्किन तर्वात 1 कप कोकोनट आयिल याड चेसुकोवाली कोकोनट आयिल मंचिगा वेडैन तर्वात 1/2 कप मेंतुलु याड चेसि 2 मिनिट्स पाटु फ्राई चेसुकोवाली स्टव सिम लो पेट्टुकोनी मेंतुलु इला कलर वच्चेंत वरकु वेयिंचुकोवालंडी तर्वात कट चेसि पेट्टुकुन्न आलुविरानी याड चेसुकोवाली आलुविरा स्प्रेड चेसुकुंटू 2 to 3 मिनिट्स पाटू इला फ्राई चेसुकोवाली तर्वात कट चेसि पेट्टुकुन्न गरिका याड चेसुकोवालंडी गरिका चाला मंचिदंडी हेयर ग्रोथ की अलागे स्किन कूडा चाला मंचिदी गरिकनी इला स्प्रेड चेस्तू ओक 5 मिनिट्स पाटू फ्राई चेसुकोवाली तर्वात पच्ची करिवेपाकु अलागे पच्ची मंदार पुव्वुलु याड चेसी ओक 5 मिनिट्स पाटू मंचिगा फ्राई चेसुकोवाली ఈ మందార పూలు వాడడం వల్ల హెయిర్ కి కండిషనర్ లాగా పని చేస్తుంది అలాగే హెయిర్ కలర్ ఎన్హాన్స్ అవుతుందండి తర్వాత ఒక గుప్పెడ మందార ఆకులు యాడ్ చేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత డ్రై చేసి పెట్టుకున్న మందార పూలు డ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసి మరొక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా హోమ్ మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ గమనించినట్లయితే మనం యూస్ చేసిన ఇంగ్రీడియెంట్స్ ఏవి మాడిపోలేదండి డ్రై అయ్యాయి స్టవ్ ఆపేసి ఓవర్ నైట్ అలానే వదిలేసేయాలి హెర్బ్స్ లోనదంతా ఆయిల్ లే కిడుతుందండి ఓవర్ నైట్ అలానే పెట్టుకున్న తర్వాత కడాయిలో ఉన్న హెర్బ్స్ అంతా హ్యాండ్ తో స్క్వీజ్ చేసి ఒక బౌల్ లో పెట్టుకోవాలి తర్వాత ఒక స్టైనర్ సహాయంతో ఇలా స్టెయిన్ చేసుకోవాలి मन ముందుగా ఒక బౌల్ లో హెర్బ్స్ అన్ని తీసి పెట్టుకున్నాం కదండి ఆయిల్ కూడా స్టెయిన్ చేసుకోవాలి అది మెయిన్ అన్నమాట ఇందాక స్టెయిన్ చేసిన ఆయిల్ ని మరొకసారి స్టెయిన్ చేసుకోవాలండి ఎందుకంటే డస్ట్ ఏమైనా ఉంటే హెయిర్ లో చిక్కుకొని హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది చూసారా ఇక్కడ హోమ్ మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ హోమ్ మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ని ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్ లకు వేసుకొని 3 మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఈ హెయిర్ ఆయిల్ ని నేను రెగ్యులర్ గా వాడుతూ ఉంటానండి అలాగే మరికొన్ని హెయిర్ ఆయిల్ అండ్ ఎయిర్ ప్యాక్స్ కూడా వాడతాను అవి కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తానండి ఈ ఆయిల్ యూస్ చేసేటప్పుడు ఒక బౌల్ లో తీసుకొని కొద్దిగా వేట్ చేసుకొని ఫింగర్ టిప్స్ తో లేదా కాటన్ అద్ది స్కాల్ప్స్ కి మంచిగా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేయడం వల్ల హెయిర్ రీగ్రోత్ అవుతుంది అలాగే హెయిర్ గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుందండి తర్వాత హెయిర్ 2 పార్టిషన్స్ గా తీసుకొని ఇలా మిడిల్ హెయిర్ కూడా మంచిగా అప్లై చేసుకోవాలండి అలాగే స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఎండ్స్ కూడా మంచిగా అప్లై చేసుకోవాలి
ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే హెయిర్ ఆయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మసాజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. ఆయిల్ నెమ్మదిగా అప్లై చేసుకోవాలి. తర్వాత మన సబ్స్క్రైబర్ ఒకరు లాంగ్ హెయిర్కి హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలో వీడియో చేయమని అడిగారండి. ఆ వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తానండి. మొత్తం హెయిర్కి అంతా ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మంచిగా మసాజ్ చేసుకోవాలండి. ఇలా మంచిగా మసాజ్ చేసిన తర్వాత ఓవర్ నైట్ అలానే పెట్టుకోవచ్చు, లేదంటే 2 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేసుకోండి. హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెడ్ బాత్ చేయకుండా బయటికి వెళ్ళకండి. అలానే వెళ్ళారంటే డస్ట్ అంతా అట్రాక్ట్ అయ్యి హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ రింగ్ ద బెల్. అలాగే మరెన్నో హెల్త్ అండ్ హెయిర్ కేర్ టిప్స్తో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.